బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఇదిగో ఇది పెట్టుకో అబ్బాయి జాగ్రత్తగా. ఇదిగో నీ దగ్గర చిట్టి పెట్టుకో, ఎందుకన్నా మంచిది? నా దగ్గర చిట్టి పెట్టుకుంటా. ఇగో దసరా గిన్నెలు 3, బేషన్లు 6, గరిటెలు 12, తప్పాలలో 16, గ్లాసులు 50, పెద్ద బండారాలు 6, జగ్గులు 16. లెక్క కరెక్ట్ గా ఉందా? ఇగో ఇందులో అందులో కరెక్ట్ గా ఉందా అబ్బాయి? లెక్క తప్పి మాత్రం ఊరుకొని ఏమనుకుంటున్నావు? అర్థమైందా? ఏ మాటగా మాట బాబాయ్ టైం చూసి చక్కగా పండగ చేసుకుంటున్నావు. మరి చేసుకోవాలేంటి? మరి దొరక దొరికింది అవకాశం, మళ్ళీ దొరుకుద్దా ఏంది ఇదేమన్నా? నాకు కొంచెం రేటు తగ్గి, నువ్వు యాదైనా అడుగు, రేటు మాత్రం తగ్గించు అన్నావు అంటే మాత్రం బాగోదు. అంతగా అంటున్నావు కాబట్టి బాబాయ్ జ్ఞాపకార్థం ఓ 2 చిన్న గ్లాసులో 2 చెంచాలు ఉంచేసుకుని చెప్తా. నీవేం పోయింది, కొన్నావా పెట్టావా? మళ్ళీ బాబాయ్ తెలిస్తే నాకు మాట వస్తుంది. అబ్బో వచ్చాడండి సత్య హరిశ్చంద్రుడు, మరి నీకు మాట వచ్చేస్తుంది మరి బాబాయ్ దగ్గర. సర్లే, నువ్వు ఎవడో కాదు, బయట కూడా కాదు, బాగా నాకు బాగా క్లోజ్ కాబట్టి ఐ థింక్ ఓ పైసా తగ్గించుకో. పైసానా? పైసా అంటే కూడా కష్టమా? ఓ పని చేయి, ఒక పావాల నా బుద్ధి కదా, నా జిన్ని కానీ నవ్విస్తా నిన్న చిక్లి. సరే 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 సరే, మరి అదేనమ్మా. ఇదిగో అబ్బాయి టైంకి తీసుకురావాలి, గిన్నెలు ఏమాత్రం కడకపోయినా కూడా నీకు మాట వచ్చేస్తుంది. దాని తర్వాత ఏమో ఇప్పుడు స్పూన్లు ఉన్నాయి చూసావా, స్పూన్ లెక్కబెట్టి కట్టగట్టి తీసుకొని రావాలి. ఆయిల్ ఎక్కువ అయ్యేది గిన్నెల్లో, ఎందుకని మాట్లాడుతున్నానా? ఇప్పుడు ఆ గిన్నెల్లో ఏంటంటే, ఆగవే ఇది అయిపోగా నెక్స్ట్ బ్యాగ్. బాబాయ్ ఇదేనా బాబాయ్ రావడం? లేదురా, పొద్దున్న వచ్చాను రా, స్నానం చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఏంటి బాబాయ్ ఎలా మాట్లాడుతావు? లేకపోతే అదేట్రా, నువ్వు ఎలా కోలం? నువ్వు వాడి ముఖంలో ముఖం సోచి చెప్తున్నావు కదా, అప్పుడు వచ్చాను. అప్పుడే వచ్చావా? ఈ సామాన్లు అనేదా మొత్తం అట్లంతా బూచిగా కనపడుతుంది. వీడేమో మన బాబాయికి మానసికంగా దగ్గరయ్యాడు, నేనేమో శారీరకంగా వీడికే హెల్ప్ చేస్తూ ఉంటానంటే ఈ గిన్నెలు ఆ తప్పాలు అవన్నీ ఇచ్చేసి వీడు మనకి ఫ్రెండ్షిప్ గుర్తు ఏదో ఏదో పాప నిరుపేద కళాకారుడు నెలకొక పెళ్లి చేసుకుంటూ ఉంటాడు. ఏం లేదు బాబాయ్, పెళ్లిలో బ్రోకరు. ఇప్పుడు వంటల కార్యక్రమాలు ఉంటాయి కదా పెళ్లిలో, ఆ వంట కార్యక్రమాన్ని బ్రోకర్ ఇదే తీసుకుంటూ ఉంటాడు. పోయిన నెల 6 చేశాడు, ఈ నెలలో 8 చేస్తున్నాడు, వచ్చే నెలలో 15 కదరా, 15 చేసేస్తాడు ఈజీగా. మరి ఏమనుకుంటున్నావు అంత గొప్పోడు? ఎరా గుర్తుంటాయో మొత్తం నేనే చెప్పాలి. ఏంటి మాట్లాడేదోటి? మర్చిపోయా మర్చిపోయా, దబరా గిన్నెలు 3, గరిటెలు 12, అక్కడ 13 అన్న అబద్ధాలు చెప్తావు. తపాలాలు 16 16 ఉన్నాయా? నేను రాసావు మరి ఇక్కడ. గ్లాసులు 50, పెద్ద 16 18 32. ఏం చెప్తాడు దబరాల గిన్నెలు గరిటలు అంటాడేటి? ఏం లేదు, పోయిన నెలలో కొత్తది ఏదో కాపురానికి ఏదో సారగేయడం పెడతారు కదా, ఆ కాంట్రాక్టర్ కూడా వీడికే ఇచ్చారంట. అన్న ఎక్కడ కొంటే బాగుంటది అంటే పక్కన శ్రీలత స్టోర్స్ ఉంది కదా, స్టీల్ సామాన్లు ఇతడు నిన్ను సలహాలు అడిగి కూడా ఉండాలట్రా. ఉండండి మరి, నా ప్రాణ స్నేహితుడు అంచెలంచెలుగా పైకి లేపుతున్నా. వెళ్ళమంటారా మరి? నువ్వు అక్కడ కూర్చుని గుడ్లు ఎట్రా? ఊరుకో, ఇప్పుడు గుడ్లు అంటే ఎట్ట పెడతాడు వీడికి, ఒక గంట అరగంట పావు గంట టైం ఇస్తాయి. ఊరుకో అన్న మరి, అంతే అంటావా? సరే నువ్వు వెళ్ళి నేను మిగతా అన్ని మాట్లాడతా, చిట్టిలో ఉన్నవి మాత్రం ఏమి తప్పకూడదు. అర్థమైందా? అద్దె తగ్గిస్తే కొంచెం బాగుంటది. అద్దె కాదు బాబాయ్, ఇంత పెద్ద హోటల్ పెట్టుకున్నారు, ఒక మంచి అద్దం పెట్టండి, వచ్చిన కస్టమర్లు చేయి కడుక్కొని ఏమైనా చూసుకొని వెళ్తారంటున్నాడు. ప్రతిదానికి తప్పుడు అపార్థాలు చేసుకోకు, నీకు దండం పెడతాను నిలరా. ఇగో నీ మొఖానికి అద్దం కూడా కావాలా? అర్థం కాదు బాబాయ్, అద్దె ఇప్పుడు ఈ అద్దెరా, అద్దె ఏముందిరా, కొత్త కాపురమే కదా, ఏదో అద్దె చూద్దాం. ఈ పక్కన ఒక రూమ్ సరిపోద్దిగా పెళ్ళి అయ్యేంత. ఇప్పుడు ఈ కాపురాలు అన్నాక మనం చూడాలి. ఏం బాబాయ్ ఇచ్చేద్దాం అద్దే కదా, నేను చూస్తాలే పెళ్ళి అయిపోయిన తర్వాత తీసుకుందులే. నువ్వు వెళ్ళి చిల్లు పడని బిందులు మాత్రం అద్దె ఇవ్వను, అసలు రూపాయి కూడా. చిల్లు పడిపోయిన బిందెలు కాదు, చిల్లు పడిపోయిన కప్పులు ఉన్నటువంటి ఇల్లు చూడకు నేను అందులోకి అద్దెకి రాను. అసలు మాది అన్యోన్య కాపురం, మధ్యలో చుక్కలు రాలితే అని అంటున్నాడు. నేను చెప్పడం దేవుడా ఇవన్నీ నేను నీకు అయ్యా. ఇప్పుడు వంట చేయాలంటే ఇదే జారీలో చేయి. ఒకరోజు మొన్న కుండలో బిర్యానీ చేసావు, ఈ రోజు జారీలో తన చేయి. ఓ అబ్బో నువ్వు చేసే వంటకి పెద్ద బేసిన్లు డోసాలు కావాలి. మరి మరి ఒక నిమిషం ఇగో ఇందులో చేయి, నువ్వు చేసే వంట ఏదో ఇందులో. ఏంటి ఇది, ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు చేసుకో, తుడుచుకోవడం కూడా బాగా ఈజీ, వేడెక్కదు. పట్టుకో. ఏం ఎత్తుకుతున్నావు బాబాయ్? రా, పప్పు తిడ్డు ఎక్కడ ఉందా అని చూస్తున్నాను. ఓహో, ఎందుకు ఇప్పుడు అవన్నీ ఏమిట్రా నువ్వు ఒకటి? ఎందుకు అవన్నీ? ఎందుకంటే నువ్వు కొంచెం ఏదో తేడాగా మాట్లాడుతున్నావు రా. కొంచెం సరి చేద్దామని. తేడా ఏముంటది, ఏదో నువ్వు కాబట్టి ప్రేమలో మనసును బయట పెట్టి అలా మాట్లాడుతున్నాను తప్ప పరే వాళ్ళతో మాట్లాడతావో చెప్పి మాట్లాడి. ఏం మాట్లాడబ్బా, సైన్ వాళ్ళు అని బయట కాదన్నోళ్ళు అని. సర్లే ఎక్కడ ఏంటో రా,
అది పిచ్చెక్కిపోతుంది. అసలు ఈ హోటల్కి వస్తేనే నాకు చంపడం మర్చిపోయి ఏదేదో కానీ అయిపోతారా, ఇల్లు చూడగానే ఇంకా పెరిగిపోతుంది. అప్పుడప్పుడు వచ్చి నీకే అంత ఉంటే ఎప్పుడు ఉండే నాకెంత ఉండాలి. నూనెలో గాగి, వేపుల్లో దడిసి, గాలింపులో ఓ మునిగి నాకెంత చికాగ్గా ఉండాలి, నాకెంత ఇదిగా ఉండాలి, నాకెంత పట్టుదలగా ఉండాలి, నాకెంత శ్రమగా ఉండాలి. అబ్బా ఇందుకు ఏ వంట చేస్తున్నావు? ఆ వంట అయితే బ్రహ్మాండమైన వంట పోయినసారి. ముందు జాడే తీసే, చెప్తే ఏం చేయవా? ఏం చేయాలి? తీసిపెట్టి పక్కన పెట్టి. ఇగో ఆ తలంటి గింది, తలంటి గిన్నె ఇది మన దగ్గర తెచ్చాను. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నానా చెప్తాను ఒక్క నిమిషం. ఏం చేస్తున్నావు అంటే బయటికి వెళ్తున్నాడు, ఏం చేస్తాడో ఏంటో కొంప తీసి. ఏంటి బాబా, ఏంటది చూడరా? ఏంటి ఏంటి చేపలు అంటారు? ఇది వంజరం, సముద్రం చేప. ఇది బంగారు తీగ, మన చెరువు చేప అన్నమాట. దీంతో వేపుడి, దీంతో ఆంధ్ర చేపల పులుసు పెడుతున్నారు. ఏంటి ఒలింపిక్ జ్యోతి పట్టుకుని చిట్ట పట్టుకుని నుంచి నువ్వు ఏదో చేయి వాటిని చేస్తాను రా. పట్టుకెళ్ళి ముక్కలు శుభ్రం చేసి తీసుకొస్తాను. నాయన ఈయన అన్నంత పని ఏదో చేస్తూనే ఉంటాడు. మొత్తం తట్టా బుట్ట మొత్తం సర్దుకొని వచ్చారే, ఏంటో ఏం చేశారు వాటిని? ఓ ముక్కలు కొట్టారా? ఇగోరా ఇది వంజన ముక్కలు, ఇది మన చెరువు చేప బంగారు తీగ. ఉప్పు పసుపు శుభ్రం తోంది రెడీ చేసి తీసుకొచ్చాను అనమాట. వెరీ గుడ్ వెరీ గుడ్. మంచి ఫ్యూచర్ ఉంది, ఉంటుంది ఉంటుంది ఫ్యూచర్ ఉంటుంది. సరే ఇందాక నుంచి చూస్తున్నా ఈ రెండిట్లు ఏది ముందు చేస్తాను? ఇది మన చెరువు చేప బంగారు తీగ పులుసు చేస్తాను. పులుసు ఆంధ్ర చేపల పులుసు. సరే కానీ ఏదో మూలం గిన్నె దొరకదు చూడు, ఎక్కడ దిక్కు నేలకు? ఇక్కడ సంపాదించాలి బాబాయ్. ఇగో ఇందులో పడతావా? ఇగో ఇందులో పెడతావా? అది దొరికి చాలు రా. ఇది కూడా ఇచ్చేద్దాం అనుకున్నా. ఎవరు రాలే? రాలేదు. అర్థమైంది. సరే పొయ్యి వెలిగించి ఇక నూనె పోయి, నూనె పోయి, నూనె పోయినా సరిపోద్దా? కొంచెం పోయి, కొంచెం పోయి. ఇప్పుడు మన అది ఇవరా మెంతులు, మెంతులు ఏనా? ఇదిగో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు చెతగొట్టి వేసాం అనమాట. ఎండుమిర్చి వేస్తున్నావా? ఒక నిమిషం ఆగునాయన వేసుకోవచ్చు. కరివేపాకు ఏగినాయి, ఏగినాయి. ఇప్పుడు ఉండు చెప్తా. అయింది కదా, ఇదిగో పచ్చిమిర్చి వేసాయి, అల్లం వేసాయి, ఉల్లిపాయ. ఎయ్యి నీకెందుకు, నేను చూసుకుంటా. ఏది చూసుకున్నది? అందులో ఉల్లిపాయలు. ఇప్పుడు ఇది చింతపండు పులుసురా, ఈ పులుసులో మనం ఇవన్నీ వేసేసుకుందాం. ఇగో పసుపు వేసే చెప్తా, ధనియాల పొడి, కారం ఇటీ ఇటీ. ఆగు ఆగు ఆగు, కంగారు పడక. చాలు చాలు చాలు. ఇగో టమాటా ముక్కలు ఎందులో బాగా మగ్గాలి. అది కొంచెం మూత పెట్టు, తొందర మొగ్గుద్ది. అది బా మూత దొరికింది రోయ్, ఎవరికి ఇవ్వలేదు. కలుపు బాగా కలుపు. ఇక్కడ చూడు, ఇప్పుడు చింతపండు పులుసు ఉంది కదా, ఎన్ని పౌడర్లు వేస్తాం మనం. అవును, ఏ ఇందులో? ఇందులో అయ్యి నేను చెప్తాను, నేను చూసుకుంటా. నీళ్ళు పోయి అందులో, నేనే చెప్పాలి. మరి ఎప్పుడు వేస్తావు ముక్కలు? తినేటప్పుడు. అకారం మనిషికి చెప్పారా? ఒకసారి కలుపు. రైట్, మూతపెట్టు. ఇప్పుడు ఈ పులుసు బాగా మరగలరా, అంటే ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. అప్పుడు మన బంగారు తీగ చేప వేస్తాం, వేస్తే అప్పుడు ఆంధ్ర చేపల పులుసు తయారవుతుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఎప్పుడు చేయాలంటే గిన్నె కావాలి కదరా. మన హోటల్కి వెళ్ళు. వెళ్తా. అక్కడ మన హోటల్లో కొంప తీసిన హోటల్ మొత్తం నా పేరు మీద రాసావు, ఎందుకంత కంగారు పడతావు? రాదులే, అప్పుడేమన్నా పొయ్యి ఉందా ఏంటి?
చెప్పింది అంట నువ్వు మన హోటల్కి వెళ్ళి వెళ్ళి పిన్ అడిగి వేపుడికి కావాల్సిన ఒక పెనం ఒకటి ఇమ్మను. ఇస్తుంది నేను ఇమ్మన్నానని చెప్పు. నువ్వు నువ్వు ఇమ్మన్నావు అని చెప్పి రెండు పెనాలు తీసుకోవాలి. ఒకటే నువ్వు రమ్మన్నా అని చెప్పి మూడు ఒకటే పిన్ అడిగి తెచ్చుతుందిగా. ఇస్తుంది నేను ఇమ్మన్నానని చెప్పు. నువ్వు నువ్వు ఇమ్మన్నావు అంటే అసలు ఇవ్వదు. పెద్ద పనులు మనం చేయలేము. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ. ఇదిగో బాబాయ్ ఏంటి ఏమో పిన్ని అడిగాను లేవంట ఒకటి రెండు మూడు ఎత్తికింది ఆటక మీద ఎత్తికింది ఆటక మీద వస్తే ఇది వచ్చింది. మరి ఏం చేస్తావు చెయ్యి నాకేం తెలుసు పిన్ని అడిగింది నువ్వేమో వెళ్ళమన్నావు పిన్ని అడగమన్నావు పెనం అడిగావు ఎప్పుడు చేసుకోనాకి అడిగాను లేదని ఇది ఇచ్చింది. మరి నువ్వే చెప్పుకుంటావు. లేదు బాబాయ్ ఆటక మీద నుంచి తీసి ఇచ్చింది. జరుగు నువ్వు జరుగు మొత్తం నీ ఆకారం మొత్తం పక్క జరుపు హోటల్ కనపడి చావట్లేదు ఇక్కడ. ఏంటో ఎలకలన్నీ తిరుగుతున్నాయి చుంచాలు ఇక్కడ ఇక్కడ పెట్టి వెళ్ళాడుగా మా బాబాయ్ దే దే ఉంది కాబట్టి సరిపోయింది. సరే చూడు ముందు మూర్తి అంటే వెళ్ళి పెడితే అది వెళ్ళేసరికి టైం పట్టుద్ది అది. సరే మూర్తి దానికి కంగారు పడతావు బాగా మరిగిందిరా ఒకసారి కలుపు. బంగారు తీగల తీగ ఏముంటాయి ఏంటి అందులో తీగలు ఏమన్నా నమ్ముకోవడానికి. అది ఇప్పుడు అలా తమాషా మూత పెట్టు ఒక ఐదారు నిమిషాలు అలాగా పులుసు రెడీ. రే మూతి అయిపోద్ది ఇది ఒక గట్టి పడిందిరా. ఇది ఇప్పుడు బంగారు తీగ ఉందో రే ఈ బంగారు తీగని పులుసు వండుకున్నప్పుడు పులుసులాగా మరీ పలసగా కాదు ఇగురులాగా దగ్గరికి కాదు ఇలాగ పులుసు కాకుండా ఇగురు కాకుండా ఇలా వండుకుంటే దాని టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఓకే ఇప్పుడు వండు వండు కొత్తిమీర వేద్దాం మూత పెట్టి పొయ్యి కట్టి. ఇప్పుడు ఏం చేస్తాం మనం వంజరం చేప వేపుడి అదే సామాన్లు తీసుకో ఇక పైన అలాగే ఇగో చూడు. ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ధనియాల పొడి ఇగో కారం వేసేయి ఇది గరం మసాలా పొడి ఇదిగో పసుపు ఇది వరిపిండి ఉప్పు తీసుకో ఇగో కొంచెం నూనె తీసుకో నూనె కొంచెం కొంచెం కొద్దిగా నిమ్మకాయ రసం పిండి రైట్ ఇదంతా మొత్తం బాగా కొద్ది నీళ్ళు ఇప్పుడు ఈ ముక్క తీసుకుని దీన్ని ఇలాగ ఇందులో ఓకే ఇలాగ నెక్స్ట్ ఏం చేయాలి బాబాయ్ కాగిందా రైట్ నూనె పోయి చాలు 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 పోతుంది చూడు పోకుండా చూడు వేద్దామా చూద్దాం. అబ్బో నీకు టెక్నిక్ తెలిసినా మరి ఏమనుకున్నా ఓకే ఈసారి పా తిప్పు ఇంకో తిప్పు అంటాడా అంత తిప్పు రై ఎన్ని ఇదో కొంచెం తీసుకో అందులో తీసే కరకరలాడతాయి కదా బాబాయ్
రైట్. కొంచెం నాకు దావరా గిన్నె కావాలరా. దావడా గిన్నెలా? నువ్వు చదువు, నువ్వేదో ఇక్కడేదో దాచిపెట్టినట్టు, నీ అత్తగారి సొమ్మి ఇక్కడ ఉన్నట్టు ఏం అలా మాట్లాడుతావు? నువ్వు కూడా ప్రతిదానికి వచ్చిన దావడా గిన్నెలకి దావడా ఏంటంటే ఏమనుకోవాలి? నాకు తెలియగడుగుతాను. బా ఏమి లేదులే బాబాయ్, భోజనం అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చారు. అది మీ హోటల్ ఏదో గిన్నెలు అతికిస్తున్నారని చెప్పాడు అనుకుంటున్నాను. పని చెయ్యి, అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చారా? నాకు రత్న ప్యాకెట్లు కలిపి అందులో నాలుగు మోషన్ ట్యాబ్లెట్లు కలిపి మంచివి అంటే ఒక పని చెయ్యి, రత్నాలు ఈసారి ట్యాబ్లెట్లో రత్న పోయి. బాబాయ్ నువ్వు అవి చూస్తూ ఉండు, వీడికి మంచి సలహా ఇచ్చి వస్తా. నువ్వు కూడా చెయ్యి అదే ఒకటి. వాసన లేదు ఏంపతేగా వచ్చి నా కొంప ముంచడేస్తున్నావు నువ్వు ఒకటి. ప్రతి ఒడి తెంగరోడు రావడం ఇరికిచ్చాడు. ఏం సంగతులు ఏముంటాయి? చాప బాగా గాలినట్టుంది. బాగా తమాస గాలి. అది అది ఎక్కడెట్టు? నేను చూస్తుంటే నాకు ఏదో కొంచెం అనుమానం ఉందేట్రా. నీకు అనుభవం ఉందేటి ఈ మ్యాటర్లో? వంట ఇస్తే బేషన్కి ఎంత తీసుకుంటున్నావు, గరిటెలకి ఎంత తీసుకుంటున్నావు, అసలు మొత్తం కడిగిస్తే ఎంత, కడగకుండా ఇస్తే ఎంత? అవును బాబాయ్, బిజినెస్ బాగానే ఉంటుందా? నువ్వేం మాట్లాడాను, నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు అనుభవం ఏదో అన్నావు. అనుమానం వచ్చిందిరా నీ మీద అన్నాను. అనుమానం వచ్చిందన్నావా? అనుమానం కదా, నువ్వు పక్క తప్పు ఆ పులుసుని గిన్నెలో తీయాలి. జరుగు అమ్మో, అది ఇది అది బాబాయ్. ఇప్పుడు చెప్పు, బంగారు తీగ ఆంధ్ర పులుసు. ఆంధ్ర చేపల పులుసు పొయ్యి మీద బాణీలు పెట్టి అందులో కొంచెం నూనె పోసి అది కాగిన తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయలు, టమాటా వేసి బాగా మగ్గించాలి. తర్వాత చింతపండు పులుసు తీసుకుని అందులో పసుపు, ధనియాల పొడి, కారం వేసి బాగా కలుపులు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు మిశ్రమాన్ని మగ్గిన టమాటాలో వేసి 10 నిమిషాలు బాగా మరిగించాలి. ఆ మరిగిన దాంట్లో ఇప్పుడు ఈ చేప ముక్కలు వేసి ఒక 5 నిమిషాలు మగ్గిస్తే ఆంధ్ర చేపల పులుసు రెడీ. బ్రహ్మాండం బలే చేసావు. కొంజీరం వేపుడి, కొంజీరం వేపుడి, అల్లం వెల్లుల్లి పేస్ట్లో ధనియాల పొడి, కారం, గరం మసాలా పొడి, పసుపు, కొంచెం వరిపిండి, ఉప్పు, నూనె, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంజీరం చేప ముక్కలకి మసాలాని 2 వైపులా పట్టించి పెన మీద 2 వైపులు దోరగా కాల్చుకుంటే కొంజీరం వేపుడు రెడీ అయిపోయింది. ఇగో గిన్నె తీసుకొచ్చాను, మాత్రం అద్దె డబ్బులేవును. ఈ కాగితంలో ఉన్న మిగతా అన్ని సాయంత్రం కల్లా తెచ్చిచ్చేస్తాను. మరి దాని ప్రకారం ఒకసారి చూసుకుంటే అయిపోయింది. దబరా గిన్నె అంటాడు, అద్దె అంటాడు, సాయంకాలం అంటాడు, ఏంటి? అది వాళ్ళ ఇంట్లో ఒంట్లో బాగాలేక వాళ్ళ బామ్మ గారు బకెట్ తన్న పోయి ఇలాంటిది ఒకటి తంతానంటే అర్జెంట్ కావాలి అంటే. చెప్పరా గిన్నె కదా ఇచ్చాడండి, అద్దె ఇచ్చాడు. అద్దెకి ఇచ్చాడా? ఇగో ఇగో ఇగోడు ఇచ్చాడండి. మీది పట్టుకొని మీది కాకపోతే పక్కింటి ఆంటీది అవుద్దా చెప్పు. మీదే అతికిచ్చేవాడికి అంటే ఇందాక వెళ్ళినప్పుడు పిన్ ఎందుకో పాపం ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న చిల్లి కవ్వకుండేదయ్యా చేతిలో ఎలా జీవితం వెళ్ళాడాలేవా, పాలకు కూడా లేవండి. ఎందుకో నాకు పిన్ని చూసి బాధ అనిపించి ఒక సమయానికి ఇడు దొరికాడు, ఇడికి గిన్నిచ్చా. సరే ఇందాక మా హోటల్కి వెళ్ళి చేప ఎప్పుడు గిన్నెమ్మంటే ఎప్పుడుకి పెంకు బాబాయ్, ఇదేమో దేని పులుసుకి, ఇది పెంకు ఆల్రెడీ ఇచ్చా వేరే వాళ్ళకి ఇచ్చా, అది వచ్చేస్తుంది పాటికి ఇంకా రాలేదు. మరి చెప్తుంటారా మూత తెచ్చావు ఇక్కడికి? మూత అద్దెకి ఇచ్చావు, మొత్తానికి మమ్మల్ని నిర్వేదనలు చేస్తున్నావు. నేను చెయ్యాలి ప్రత్యేకంగా
ఇది మా వట్టలో గిన్నె. ఇక్కడ మా అన్నయ్య ఊళ్ళో లేకపోవడం చూసి ఇక్కడ గిన్నెలన్నీ కూడా అద్దెకిచ్చి వ్యాపారం చేస్తున్నాం. జరగ మా గిన్నెలు కూడా తెచ్చిస్తున్నాడు. మా అన్నయ్య రానే నీ ఉద్యోగం తీయించబోతాడు. కరెక్టర్ జాబు, పెస్తర జాబు, నువ్వు ప్రత్యేకంగా ఆయనకి చెప్పి సిఫార్సు చేసి తీసేస్తారు. ఒరే డబ్బులు ఇప్పుడే తీసేవాళ్ళకి అది డబ్బులు ఎవరికి ఇవ్వాలి? నేను చూసుకుంటా. నువ్వు వెళ్ళు వెళ్ళమ్మా నాకు. అది కాదు బాబాయ్, చేప చేసావు మంచిగా మసాలా వాసన వస్తుంది. ఓ ముక్క పెట్టు, పర్లేదు డబ్బులు ఇచ్చే తింటాలే. నువ్వు డబ్బులు ఒక వద్దురా, నీ నిజాయితీగా ముక్క పెడతాను. దీనికి చిన్న పులుసు, అందులో పచ్చిమిరపకాయ ముక్క కూడా పెట్టాను. నా విగ్రహం పెట్టుకొని బతకాలి. గిన్నెలు గిన్నెలు అద్దెకిచ్చుకోవడం నిజాయితీ. నీ కుటుంబాన్ని నేను బాబు వడ్డించమ్మా. కొంచెం నువ్వు నన్ను ఇరిగిచ్చింది కాక నువ్వు వడ్డించరా నన్నే అంట. చెప్తానరా నీ సంగతి. పైసా కూడా తగ్గించినాడు బాబాయ్. ఎలా ఏమాడుకున్నారు? ఇగో మంచి ఎప్పుడు రైస్ పెట్టు. చాలు 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 బాబాయ్, కాల్ చేసుకుని చాలు. చాలే చాలు, అదే చాలు. అదే మర్యాద మర్యాద అది. చాలు 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 చాలు. ఎంత బాగుందో. తినండి. మరి నాకు ముక్క ఏది చిక్కు. నువ్వు చేసిన అదో పనికి చెప్పాను కదా, ఒక్క కాదు అందువల్ల పచ్చిమిరపకాయ ముక్క కూడా పెట్టండి. నీకు పొట్టలో గిన్నెలు అద్దెకిచ్చుకుంటా. ఏం వద్దు నాకు ఇచ్చేయి. సరే బాబా, పిన్నికి పిన్ని నువ్వు చూస్తావు. నాకు ఏం తెలుసు, నాకు మాత్రమే తెలుసా. ఇప్పుడు గిన్నెలే కాదు ఇవి కూడా తప్పేస్తా. నువ్వు ఏమి లేవు మరి. ఇదిగో ఏ కొట్లో చేరతో చెప్పు, మళ్ళీ వస్తాను. సర్లే, ఏం చేస్తావు ఇంకా. నాకు కాకపోతే ఈ హోటల్ ఎవరికి దిక్కు. ఉంటా మరి ఏంట నాకు ఇదే. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం.